ఇంకా చూసుకున్నట్లయితే మీది నర్సింగ్ యాదవ్ గారిది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, ఎప్పుడు ఎలా కలిసారు? మిమ్మల్ని చూస్తే చాలా క్లాస్గా, అంటే లైక్ మాట్లాడాలా వద్దా అని ఆలోచించి మాట్లాడేలాగా ఉన్నారు. మా యాదవ్ గారు అయితే అసలు బోలా మనిషి, బడబడ మాట్లాడతారు. ఎలా కుదిరింది ఇద్దరికి? యాక్చువల్లీ మేము ఒక వెడ్డింగ్లో కలిసామన్నమాట, తిరుపతిలో. మా ఫ్యామిలీ వెడ్డింగ్ అది, నా కజిన్ వాళ్ళ వెడ్డింగ్ ఉండే, తను కూడా ఆ వెడ్డింగ్కి వచ్చారన్నమాట. అక్కడ తను పరిచయం అయిందన్నమాట. అక్కడ పరిచయం అయ్యి చూడగానే ఏదో ఏం చేసేసుకోవాలి అలా అలాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా ఉండే, బట్ అలానే పరిచయాలు పెరిగింది. తనకు బెంగళూరులో షూటింగ్ ఉండే, తను వందే మాత్రం మన అమృష్ గారితో మళ్ళా మన మన ఐ డోంట్ నో ద ఆర్టిస్ట్ నేమ్ తెలుగు తెలుగు ఆర్టిస్ట్ విజయశాంతి గారు, సారీ విజయశాంతి గారు, విజయశాంతి గారు అమృష్తో కలిసి తను వందే మాత్రం బెంగళూరులో చేశారన్నమాట. ఆ షూటింగ్కి తను ఆన్ అండ్ ఆఫ్ వచ్చేవాళ్ళు అన్నమాట. అలా మా పరిచయాలు పెరిగింది. ఐ ఫైండ్ లైక్ తను చాలా మంచి మనిషి. యు షుడెంట్ గో అబౌట్ ద లుక్స్లో ఏం ఉండదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్ట్ అండ్ ఆ పర్సన్ మనకి ఇచ్చే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ద వే హీ మేక్స్ మీ ఫీల్ అంటే తను మనకిచ్చే ఏమంటారు ఆ సెక్యూరిటీ నాకు చాలా నచ్చింది అన్నమాట. సో వి డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. అది ఇంట్లో వాళ్ళకు కూడా ఒప్పించి ఇద్దరు తరపున ఒప్పించి చేసుకున్నాము. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? తనే ప్రపోజ్ చేశారు. ఓకే. సో ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమన్నారు అంటే, మీరు ఎప్పుడో సెటిల్ అయ్యారు బెంగళూరులో కర్ణాటకలో, సో అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ లాంగ్ రిలేషన్, ఫీల్డ్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీ అనగానే అమ్ము అంటారు, మీకు ఎలాంటివి వచ్చాయి? నాకు తను తను ముందే చెప్పారన్నమాట ఇలా ఇలా ఉంటుంది, ఇట్ బి ఎ వెరీ డిఫరెంట్ ఇఫ్ నువ్వు నా లైఫ్కి వస్తే నేను ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ దాట్ అని చెప్తే నాకు అది నమ్మకం బాగా కుదిరింది అన్నమాట, మంచిగా అనిపించింది. పేరెంట్స్ ఏమనలేరా? మా పేరెంట్స్ని నేను ఒప్పించాను, తను కూడా మా పేరెంట్స్ని ఒప్పించాడు, నేను బాగా చూసుకుంటాను నన్ను నమ్మండి అని చెప్పి. ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తను మా కోసం వెయిట్ చేసి చేసుకున్నారు కాబట్టి మాకు కూడా నమ్మకం వచ్చింది, అలా చేసుకున్నాము. ఓకే. సో మీరు మీ స్టడీస్ ఏంటి? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై బ్యాక్గ్రౌండ్ అండ్ ఐ వాజ్ వర్కింగ్. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వర్క్ చేస్తా మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసిన తర్వాత యాదవ్ గారి కోసం వదిలేస్తారా? అవునవును, ఇట్ వాజ్ వెరీ క్లియర్, ముందే చెప్పేశారన్నమాట జాబ్ ఏమి చేయకూడదు, సో యూ షుడ్ బీ ఎ హౌస్ వైఫ్. సో యాదవ్ గారి ప్రాపర్ ఎక్కడ, నేటివ్ ప్లేస్? యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ ఎ విలేజ్ హియర్, మన యాదగిరిగుట్ట దగ్గర, యాదగిరిగుట్ట దగ్గర ఒక విలేజ్ అన్నమాట. అంత వాళ్ళ వాళ్ళు కానీ యాదవ్ గారు పుట్టి పెరిగిందంతా కోటి సుల్తాన్ బజార్ అని. ఓకే. సో మీ లైఫ్లోకి మీ అబ్బాయి ఎప్పుడు వచ్చారు మ్యారేజ్ అయిన తర్వాత? ఇట్ వాస్ 2001. ఓకే. సో మీ అబ్బాయి ఇద్దరిట్లో ఎవరికి క్లోజ్ ఉంటుంది, యాదవ్ గారితో మీతో? యాదవ్ గారితో, ఆయనతోటే.